కేసిపి సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి హీరోయిన్ రంబ గురించి పరిచయం అక్కర్లేదు అప్పట్లో చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ప్రెజెంట్ మూవీస్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్నారు అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను షేర్ చేసుకున్నారు ఈ తరం హీరోయిన్స్ లో నాకు త్రిష అంటే చాలా ఇష్టం ఎందుకంటే చాలా మంది హీరోయిన్స్ తెలిసినా కూడా చూసి చూడనట్లు ప్రవర్తిస్తూ ఉంటారు కానీ త్రిషాతో రెండు మూడు సార్లు కలిసినప్పుడు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు హీరోల్లో నాకు ఛాన్స్ వస్తే మహేష్ బాబు ప్రభాస్తో నటిస్తా తారక్తో జర్నీ నాకు నచ్చింది యముదొంగ సినిమాలో నాచూరే నాచోరే సాంగ్ చేశాను ఎన్టీఆర్ డాన్స్ అద్భుతంగా చేశారు కన్ను ఆర్పకుండా చూస్తూ ఉండిపోయాను ఎన్టీఆర్ ఈజ్ ద బెస్ట్ డాన్సర్ అని చెప్పుకొచ్చారు రంబా ఫీల్ గుడ్ ఎంటర్టైనర్లో జీ ఫైవ్ అండ్ అభిషేక్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన వెబ్ ఫిల్మ్ ప్రేమ విమానం కాగా ఈ చిత్ర నిర్మాత అభిషేక్ నామ బర్త్డే సందర్భంగా మూవీ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు ఈ మేరకు సంగీత్ శోభన్ షాన్వి మేఘన హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమాలోని ప్రధాన పాత్రదారులు దేవాన్ష్ నామ నామ వెన్నెల కిషోర్ అనసూయ భరద్వాజ్లను పోస్టర్లలో పరిచయం చేశారు ఎలాగైనా విమానం ఎక్కాలని ప్రయత్నించే ఇద్దరు పిల్లలు అర్జెంటుగా ఫ్లైట్ ఎక్కి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కోరుకునే ప్రేమ జంట వీరి ప్రయాణంలో వచ్చే మలుపులు సంతోషాలు బాధలు నవ్వులు అన్ని ప్రేక్షకులను ఒప్పించేలా ఉంటాయని దర్శకుడు సంతోష్ కట్టా సంగీతం అందించారు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది దీంతో మెగా కుటుంబంతో పాటు అభిమానులు కూడా పుట్టబోయే బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు అయితే తాజాగా చిరంజీవి నివాసంలో ఉపాసనకు బుధవారం బేబీ షవర్ ను నిర్వహించారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి ఈ నేపథ్యంలో తమ ఇంటికి బుల్లి అతిథి ఎప్పుడు వచ్చేదో చెప్పేశారు ఉపాసన తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ డాక్టర్లు జులైలో డెలివరీ డేట్ ఇచ్చారు ఈ సమయంలో చరణ్ నన్ను దగ్గరుండి చూసుకుంటున్నారు పుట్టిన బిడ్డను చూసుకుంటూనే నా కెరీర్ పై దృష్టి పెడతా అని చెప్పుకొచ్చారు ఉపాసన తెలుగులో మొదటి సినిమా సీతారామంతో అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ ప్రేక్షక సొంతం చేసుకుంది మృణాల్ ఠాకూర్ ఇదిలా ఉంటే ఆమె రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్గా మారింది సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న నయనతార సమంత ఒక్క సినిమాకు ఆరు కోట్ల కంటే తక్కువగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు అయితే ప్రస్తుతం నాని సినిమాలో నటిస్తున్న మృణాల్ ఆరు కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తుందట ప్రజెంట్ ఈ అమ్మడు క్రేజ్ దృష్టిలో పెట్టుకొని నిర్మాతలు కూడా ఇవ్వడానికి సిద్ధపడుతున్నారని సమాచారం మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష కార్తిక్ దండు దర్శకత్వం వహించిన ఈ మూవీలో సంయుక్త మీనన్ కథానాయికగా నటించింది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ అయి థియేటర్లో సందడి చేస్తుంది కాగా ప్రచార కార్యక్రమంలో భాగంగా ఓ ప్రెస్ మీట్లో తన వ్యక్తిగత విషయాల గురించి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు సాయి తేజ్ సినిమా ఇండస్ట్రీకి వచ్చాక తిక్కా సినిమా హీరోయిన్ లారీసార్ని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడ్డాను సాంగ్ షూటింగ్ సమయంలో నువ్వంటే నాకు చాలా ఇష్టం ఒప్పుకుంటే డేటింగ్ చేద్దామని డైరెక్ట్ గా అడిగేశా కానీ సారీ తేజ్ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అని చెప్పింది అంటూ ఫన్నీగా చెప్పుకొచ్చాడు సాయిధరం తేజ్